లైంగిక దాడికి యత్నం ఎదుర్కొనడంతో వృద్ధురాలిని నరికి చంపాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో వృద్ధ దంపతుల హత్య కేసును రాచకొండ పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ ఎల్బీనగర్లోని క్యాంప్ సీపీ ఆఫీసులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివకుమార్ ఇరవై ఐదు తాగుడుకు బానిసయ్యాడు తాగిన మత్తులో జనసంచారం లేని ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నవారిపై దాడులకు పాల్పడుతున్నాడు కాగా కొత్తగూడలోని ఫామ్ ఫామ్హౌజ్లో పనిచేస్తున్న వృద్ధ దంపతులు మూగ శాంతమ్మ అరవై ఐదు ఉషయ్య డెబ్బె ఇంటికి శివకుమార్ రాత్రి ఎనిమిది పాయింట్ మూడు సున్నా గంటలకు వెళ్లాడు తాగడానికి నీళ్లు కావాలని అడిగాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న శాంతమ్మపై లైంగిక దాడికి యత్నించాడు ఆమె ప్రతిఘటించడంతో కత్తితో నరికి చంపాడు అప్పుడే ఉషయ్య ఇంటికి వచ్చాడు ఉషయ్యను కూడా వెంబడించి కత్తితో నరికి చంపి ఇంటికి వెళ్ళిపోయాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఉషయ్యను చంపిన తర్వాత ఆయన ఫోన్ నుంచి ఒక కాల్ వెళ్ళింది దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు శివకుమార్ తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేయడానికి వెళ్లే ముందు తన సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు వృద్ధులను చంపిన తర్వాత ఉషయ్య ఫోన్ నుంచి తన నంబర్కు ఫోన్ చేసుకున్నాడు ఈ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు వేలిముద్రలతో దొరికిన శివకుమార్ మే రెండువేల ఇరవై మూడు నెలలో కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన శైలజారెడ్డి నలభై రెండు ని కూడా శివకుమార్ హత్య చేశాడు ఆ మహిళ హత్య కేసులో పోలీసులకు వేలిముద్రలు తప్ప మరే ఆధారం దొరకలేదు దీంతో కేసు పెండింగ్లో ఉంది అయితే వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమార్ వేలిముద్రలో శైలజారెడ్డి కేసులో సేకరించిన వేలిముద్రలతో మ్యాచయ్యాయి శైలజారెడ్డిని కూడా హత్య చేసింది శివకుమారే అని పోలీసులు గుర్తించారు ఆ మూడు హత్యలను తానే చేశానని నిందితుడు ఒప్పుకున్నానని పోలీసులు తెలిపారు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని సీపీ బాబు పేర్కొన్నారు